శేవలార సేన జయంతి వేడుకలు మహబూబాబాద్ జిల్లా సోమరుతండా గ్రామ పంచాయతీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు శేవలార సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దరవత్ వెంకన్న మాట్లాడుతూ అనంతపురం జిల్లా గుత్తిలో 1739 ఫిబ్రవరి 15 జన్మించిన కార్ణ జన్ముడు శేవలార మహారాజ్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ లక్వద పద్మ నారాయణ సింగ్ హనుమన్ నాయక్ డాక్టర్ మురళీ నాయక్ తదితరులు పాల్గొన్నారు. బంజారా జాతి అంతటి గొప్ప జాతి బంజారా జాతి. ఈ రోజు మా యొక్క సంస్కృతి వేరు, మా పండుగలు వేరు, మా సాంప్రదాయం వేరు. మా రిజర్వేషన్ ని తీసేసి కుట్ర జరుగుతా ఉంది, దాన్ని ఖండిస్తా ఉన్నాం. మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అయ్యా, మీరు కేసీఆర్ గారు మీరు ప్రకటించినటువంటి 1 కోటి రూపాయలు మరి ఈ నిధులు ఏడిపోతున్నాయి. ఆ నిధులను మీరు నియోజకవర్గాల వారీగా కేటాయిస్తున్నారు. మరి నియోజకవర్గాన్ని ఇచ్చే 4 లక్షలు మరి ఎవరు తింటారు, ఎవరికి ఎక్కడికి పోతున్నాయి? ఖచ్చితంగా మీరు ఎమ్మెల్యేలకు పవర్ ఇవ్వద్దు. ఆ రిజర్వేషన్ ఆ యొక్క ప్రకటించేటువంటి 4 లక్షల రూపాయలని 1 కోటి రూపాయలని కాన్సెన్సి వైజ్ కాకుండా మీరు గ్రామ పంచాయతీ వైజ్ ప్రకటిస్తే మా తండాల్లో, మా గ్రామ పంచాయతీలో, మా సర్పంచులు, మా తండా యువకులందరూ పాల్గొని ఖచ్చితంగా జయంతి ఇంకా మహోత్సవాలు చేసుకుంటారు అని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ 1 కోటి రూపాయలు కాకుండా 10 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ఆ 10 కోట్లను తండాల వైజ్గా గ్రామ పంచాయతీ వైజ్గా పంచాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అందరికి కూడా పేరు పేరున సేవల ఆశీస్సులతోని మరి సేవల మార్గాన్ని ఎంచుకోవాలి యువత. ఇప్పుడు చాలామంది యువత చెడు మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నారు, మరి చెడు వ్యసనాలకు బానిసలు అవుతూ ఉన్నారు. ఖచ్చితంగా యువత మంచి మార్గం నిర్సాధించాలి. మరి చెడు వ్యసనాలు మీరు తాగుడు కానీ మరి ఈ యొక్క చెడు అలవాట్లు కానీ విడి వీడి ఒక మంచి మార్గంలో సేవల మార్గాన్ని అనుసరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కోరుకుంటూ మరి నెక్స్ట్ ఇయర్ నుంచి మా సేవలాల సేన పిలిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి తండాలో ప్రతి ఇంటి ముందు సేవలాల మహారాజ్ భోగ్ భండారు చేయాలని చెప్పేసి చాలా మందిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా యొక్క ఉద్యోగస్తులు కానీ ప్రభుత్వ డాక్టర్లు కానీ ప్రైవేట్ డాక్టర్లు కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అయ్యా మీరు తండ్రి వీడి మహబాలను నివసిస్తున్నారు, మీ తండకు పోయినా జయంతి చేయండి, లేకపోతే మీ యొక్క హాస్పిటల్ ముందైనా జయంతి చేయండి. మా ప్రభుత్వ ఉద్యోగులను డిమాండ్ చేస్తా ఉన్నాం, మీ తండకి వెళ్ళి జయంతి రోజైనా పాల్గొనండి, లేకపోతే మీ యొక్క స్కూల్లో పాఠశాలలో ఆ యొక్క జయంతి కార్యక్రమాలు చేయండి. బంజారా జాతిని కాపాడండి, జాతి ఔన్నత్యాన్ని చాటండి, జాతి ఉన్నతిని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మన అందరిపై ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క సర్పంచ్ సాబ్ గారికి, సోమల తండ ప్రజలకు అందరికీ కూడా జై సేవలాల్, జై మెరా జై గ్రామ పంచాయతీ పరిధియ సర్పంచ్ బాలాజీ నాయక్ గారి ఆధ్వర్యమ, అలాగే సంత్ సేవాలాల్ నాయక్ సేన రాష్ట్ర కార్యదర్శి వెంకన్న మోతిలాల్ ఆయజే లీడర్లు రామ్ రామ్. 283వ సంత్ సేవలాల్ జయంతి సందర్భంగా అప్పటిసే సోమల తాండేమా శ్రీ ఆయాచా శ్రీ 283 సంవత్సరాల క్రితం కదంటు 1700 సంవత్సరమే ఊజకుడు సంత్ సేవలాల్ అప్పటిసే సంసార జాతి వాడు గద్ది బాబు ధన్మంగళం దందేశ్ బాబు బాలబచారి సాయివేశ్ బాబు నగర రామ సాయివేశ్ బాబు బెట మంగళం బెట దేశ్ బాబు ఏ సొమల తాండేర నగరీసే బాబు హరబర రకడేశ్ బాబు తార పూజ కరేశ బాబు సాయివేశ్వ రకడేశ్ బాబు మరి మా సేవలాల్ మహారాజ్ 1739 ఫిబ్రవరి 15న మరి అనంతపురం జిల్లా గుత్తి అనే ప్రాంతంలో రామ్జీ నాయక్ తండాలో మరి భూక్య మరి ధర్మిణి ఆడీలకి మరి భీమా నాయక్ జన్మించినటువంటి సంతానం. మరి సేవలాల్ మహారాజ్ కారణ జన్ముడు, యుగ పురుషుడు. ఎందుకంటే ఆ రోజు ధర్మిణి ఆడి 12 సంవత్సరాలు మరి కొడుకులు బిడ్డలు లేక మరి కడుపు కోతతోని మరి అనేక దేవతలకు మరి చేసి పూజలు చేసి మరి లాస్ట్కు జన్మించినటువంటి కారణ జన్ముడు మా సేవలాల్ మహారాజ్. సేవలాల్ మహారాజ్ ఏదైతే మంచి మార్గం ఎంచుకున్నాడో ఈ తండాలోని అప్పుడు మా జాతి మొత్తం కూడా సంచారం చేస్తూ ఉండేవి. ఒక దగ్గర గుడాలు ఏర్పరచకుండా జాతి మొత్తం కూడా సంచరిస్తూ ఉండే జాతిని మరి తండాలు ఏర్పరిచి తండా స్థిరంగా స్థిర నివాసం ఏర్పరిచి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో తిరిగి మరి చెడు వ్యసనాలు ఏవైతే ఉన్నాయో వాటిని దూరంగా విడి మరి మంచి మార్గం వాళ్ళని ఒక శాంతి మార్గాన్ని అనుసరించినటువంటి మహానుభావుడు మా సేవలాల మహారాజ్. మరి ఇంతటి గొప్ప మహనీయుడు, యుగ పురుషుడు సేవలాల మహారాజ్
ఇక జయంతి 283వ జయంతిని ఈ రోజు మరి సోమరాతండ మరి గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్న పాల్గొనేటువంటి మా యొక్క ముఖ్య అతిథులు డాక్టర్ బృణనాయక్ గారు కావచ్చు, మా యొక్క మహిళా సేన కావచ్చు, మా యొక్క సేవలాల సేన జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, మా రైతు సేన, మా యొక్క కార్మిక సేన అందరికీ కూడా ఈ తండా నాయకులకు, వార్డు మెంబర్లకు, మరి యొక్క ఎంపీడీసీ గారికి, మాజీ సర్పంచ్లకు, మాజీ ప్రజాప్రతినిధులకు, మహిళలకు, మా యొక్క ఆడపడుచులకు అందరికీ కూడా మెరమయాడి సేవల ఆశీస్సులతోని మరి మేమొకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. సేవలాల్ సేనగా సేవలాల్ సేన ఏర్పడిన దగ్గర నుంచి మేమొకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మా సేవలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15న మరి ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ సంకల్పుద్దుకుండా ఉంది. ప్రభుత్వం నిర్వహించట్లేదు. మేము గత లంబాడి యొక్క పాడ సమితి నుంచి ఇప్పటి వరకు 13 జయంతులు చేసినాం. 270వ జయంతి నుంచి ఇప్పటివరకు జయంతి చేస్తూనే ఉన్నాం. తర్వాతనే ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చి 2015లో జయంతి అధికారికంగా ప్రకటించింది, కానీ ఇప్పటి వరకు మరి ప్రభుత్వం సెలవు ప్రకటించలేదు. ప్రభుత్వం కనుక 15వ తారీఖు సెలవు ప్రకటిస్తే మా యొక్క ఉపాధ్యాయులు పాల్గొంటారు, మా విద్యార్థులు పాల్గొంటారు, ప్రజానీకాన్ని అందరికీ కూడా మా యొక్క సేవలాల మహారాజ్ జయంతి తెలుస్తుంది. చాలామంది మానవీయుల యొక్క జయంతికి సెలవిస్తున్నటువంటి ఆంధ్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా యొక్క జయంతికి ఎందుకు సెలవట్లేదు? కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా భారతదేశంలో 12 కోట్ల మంది బంజారాలు ఉన్నాం. అన్ని రాష్ట్రాల్లో జయంతికి సెలవిస్తే మా యొక్క లంబాడీలు, బంజారాలు అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. మా యొక్క భాష ఒకటే, గోర్గోలి. ఎక్కడికి వెళ్ళినా, ఈ ప్రపంచంలో ఏ దేశంకి వెళ్ళినా, ఏ రాష్ట్రంకి వెళ్ళినా ఒకటే భాష మాట్లాడే జాతి మరి బంజార జాతి. అంతటి గొప్ప జాతి బంజార జాతి. ఈరోజు మా యొక్క సంస్కృతి వేరు, మా పండుగలు వేరు, మా సాంప్రదాయం వేరు. మా రిజర్వేషన్ని తీసేసే కుట్ర జరుగుతూ ఉంది, దాన్ని ఖండిస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా, మీరు కేసీఆర్ గారు మీరు ప్రకటించినటువంటి 1 కోటి రూపాయలు మరి ఈ నిధులు ఏడిపోతున్నాయి. ఆ నిధులను మీరు నియోజకవర్గాల వారీగా